ఫస్ట్ 3 మంత్స్లో స్కాన్ అవసరమా, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ 3 మంత్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్లో హార్ట్ బీట్ అనేది, అంటే వయబిలిటీ, హార్ట్ బీట్ వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. అండ్ సింగిల్ ప్రెగ్నెన్సీయా లేకపోతే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది, అంటే ట్విన్స్ ఏమైనా ఉన్నారా అనేది. అండ్ దెన్ శాక్ రెగ్యులర్గా ఉందా ఇర్రెగ్యులర్గా ఉందా, రెగ్యులర్గా ఉంటే ఇట్స్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ. శాక్ మార్జిన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమైనా ఉందా, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనకు స్కాన్లో తెలుస్తుంది. ఫస్ట్ 3 మంత్స్ స్కాన్లో ఏంటంటే హార్ట్ బీట్, అంటే బేబీ హార్ట్ బీట్ వచ్చినా కానీ అది చాలా స్లోగా కొట్టుకోవడం, దాన్ని బ్రెడికార్డియా అంటాం. కొందరికి మరీ ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, అంటే మోర్ దెన్ 180 బీట్స్ పర్ మినిట్, దాన్ని టెకికార్డియా. సో అలా బ్రెడికార్డియా ఆర్ టెకికార్డియా ఉన్నా కానీ ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఆర్ మోర్. అండ్ ఇంకోటి ఏంటంటే యుట్రైన్ అనామిలీస్, అంటే ఏదైనా ఫైబ్రిడ్స్ కానీ యూట్రస్లో సెప్టమ్ కానీ, లేదు బై బర్త్ కొందరికి అనామిలీస్ ఉంటాయి, అంటే యూనికార్నేట్ యుట్రస్ అని, బైకార్నేట్ అంటే గర్భం నుంచి చీల్చుకొని ఉండడము, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ 3 మంత్స్ స్కాన్లోనే తెలుస్తుంది.